డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన మూవీస్ లో RRR ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. వీరిద్దరి ఇమేజ్ మరో స్థాయికి ఈ మూవీ చేర్చింది. తాజాగా RRR మూవీ మరో రేర్ ఫిట్ సాధించిందట. ఇంతకీ RRR మూవీ సాధించిన ఘనత ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ స్థానం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇలాంటి క్రెడిట్ సంపాదించడంలో కీలక పాత్ర వహించిన సినిమాల్లో గ్లోబల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరే ముందుంటుంది. బాహుబలి, RRR మూవీలు సంచలన విజయాలు సాధించి వరల్డ్ వైడ్ గా భారీ పాపులారిటీ తెచ్చుకున్నాయి. RRR మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్లు యాక్ట్ చేశారు. ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్తో పాటుగా వరల్డ్ వైడ్గా మూవీ లవర్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మామూలుగా మన తెలుగు ఆడియన్స్ హిందీ ఆడియన్స్ మూవీస్ అంటే గట్టి లాంగ్ రన్ ఇస్తారు, భారీ కలెక్షన్స్ అందిస్తారనుకుంటారు. ఇది నిజమే, కానీ ఇది ఒకప్పటి మాట. గతంలో మూవీ పెద్ద హిట్ అయితే ఆ మూవీ థియేటర్స్లో ఎన్ని రోజులు రన్ అయిందనే దానిమీదే ఆధారపడి ఉండేది. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్స్ అన్నీ మారిపోయాయి. కేవలం కలెక్షన్స్ ఆధారంగా మూవీ ఫలితాలు లెక్కిస్తున్నారు. ఇలాంటి డిజిటల్ ప్రపంచంలో కూడా ఓ మూవీ 50 నుంచి 100 రోజులు థియేటర్స్లో రన్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశంలో పరిస్థితి అయితే మన సినిమాలే మన దగ్గర 50 రోజులు ఆడిన సందర్భాలు కనిపిస్తుంటే, ఫారిన్లో మన సినిమా, అది కూడా తెలుగు సినిమా ఏకదాటిగా 1 సంవత్సరం 9 నెలలు ఆడిందంటే నమ్ముతారా? అవును, ఇది నిజమే. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా జపాన్లో ఏకంగా 1 సంవత్సరం 9 నెలలు ఒక స్క్రీన్లో సక్సెస్ఫుల్గా, అది కూడా దాదాపుగా హౌస్ఫుల్స్తో రన్ అయిందట. రీసెంట్గా జపాన్లో సున్ సున్ అనే థియేటర్ సుమారు 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఆ థియేటర్లో RRR మూవీ రిలీజ్ నాటి నుంచి ఏకంగా 21 నెలలు నాన్ స్టాప్ రన్తో కంటిన్యూ అయి సంచలన రికార్డ్ నమోదు చేసిందట. మొత్తానికి జపాన్ వంటి దేశంలో తెలుగు మూవీ స్టార్స్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్కి భారీ క్రేజ్ ఉంది. అలా లాంగ్ రన్ వెళ్లిన ఈ RRR మూవీ ఇండియన్ మూవీస్ నుంచి సెన్సేషనల్ రన్ అండ్ కలెక్షన్స్ చేసి దుమ్ములేపింది. ఇలా జపాన్లో రిలీజ్ అయిన RRR మూవీ ఎన్నెన్నో సంచలన రికార్డ్స్ సాధించింది. అయితే మనోళ్లే సినిమా పిచ్చోళ్ళనుకుంటే జపాన్ ఆడియన్స్ ఈ రేంజ్లో ఆదరణ చూపించారంటే వాళ్లని ఏమనాలో కూడా అర్థం కావడలేదనే చెప్పాలి. అన్నట్టు ఆ థియేటర్లో రన్కి ఇదే RRR మూవీ లాస్ట్ వీకట. ఈ క్రమంలో RRR మూవీ యూనిట్ కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ పోస్ట్ చేసింది.